సమ్మిన్ చేసే ప్రయత్నం, ఎక్కిలి మాటలు మాట్లాడే ప్రయత్నం, కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం, ఆఖరికి కేసీఆర్ గారి ఇంట్లో ఉండే చిన్న చిన్న పిల్లల్ని కూడా పచ్చి బూతులు తిడతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఫ్రస్ట్రేషన్కి లోనై, నిరాశ నిస్పృహలకు లోనై, ఎన్ని వెకిలి మాటలు మాట్లాడినా కాంగ్రెస్ నాయకులు తిట్టే ప్రతి తిట్టు మనకు దీవెనగానే తీసుకుందాం తప్ప మనకు పోయిందేమీ లేదు. ఎందుకంటే ఈ పిల్లి శాపాలకు ఏమీ జరగదు. ఈ కాంగ్రెస్ నాయకుల చరిత్ర సామాన్యమైన చరిత్ర కాదు. మొన్న మధ్యన నేను ఒక మాట అంటే, బట్టి విక్రమార్క గారు మీ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుడు, ఓహో ఆహా నిగిరిపడ్డాడు, మా చరిత్ర నీకేం తెలుసు అన్నాడు. అయ్యా మీ చరిత్ర చెప్తే చాలా మంది సిగ్గుపడతారు. ఏమన్నారు మహాత్మా గాంధీ గారు 1947లో స్వాతంత్రం రాగానే ఆయన చెప్పిండు మొన్న బట్టి, ఏమన్నాడు, స్వాతంత్రం తెచ్చిన పార్టీ అంట. ఆ స్వాతంత్రం తెచ్చిన పార్టీ గబ్బు పడుతుంది, భ్రష్టు పడుతుందనే మహాత్మా గాంధీ గారు మన జాతిపిత స్వయంగా చెప్పిండు, ఈ పార్టీని రద్దు చేయండి రా నాయన, లేకపోతే మీ చేతుల్లో ఉంటే గ్యారంటీ భ్రష్టు పడుతుందని ఆనాడే అనుమానం పడ్డాడు ఆయన.